మంత్రి కొండా సురేఖ మనకు అందుబాటులో ఉన్నారు. కొండా సురేఖ గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏంటి అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, ఏమంటున్నారు ఇంతమంది వచ్చారు? అంటే గత తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆర్పీలు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, వీళ్ళందరికీ కూడా సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వకపోవడం, వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ ఒక రిప్రజెంటేషన్స్ ఇక్కడ సీఎం గారు వచ్చారు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. సీఎం గారికి మళ్ళీ ఈవినింగ్ చాపర్కి టైంకి లేట్ అవుతుంది కాబట్టి వారు తీసుకోలేదు, నన్ను తీసుకోమని చెప్పారు, అందుకే నేను తీసుకుంటా ఉన్నాను. వారు ఇచ్చిన ప్రతి సమస్యను కూడా సీఎంఓ పేషిలో సీఎంఓ వాళ్ళ సెక్రటరీతో మాట్లాడి అందులో ఏవైతే ఇప్పుడు అమౌంట్స్ రిలీజ్కి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయించడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏవైనా పెట్టినా అవి తర్వాత వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. తప్పకుండా అండి, మేము హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఒక ఏంటంటే మోటివేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడమే కాకుండా రెగ్యులర్ గా నేను ఇప్పుడే సీఎస్ గారితో కూడా మాట్లాడాను. మేడం, ఇక్కడ వీళ్ళ మీద మనం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళని చూస్తే నాకు అర్థమైపోతా ఉంది, వీళ్ళకి సరియైన సదుపాయాలు కానీ అవగాహన లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా అవగాహన పరచాల్సిన అవసరం ఉందని చెప్పి వారితో మాట్లాడాను. తప్పకుండా స్పెషల్ క్యాంప్స్ పెట్టే ఏర్పాటు. ఎట్లాంటి నిధులు విడుదల చేస్తున్నారు? వాళ్ళు ఇప్పటికి మాకు ఏం రిప్రజెంటేషన్ అయితే ఇవ్వలేదు. ఏదైనా అవసరం ఉందని రిప్రజెంటేషన్ ఇస్తే మా ఎండోమెంట్ నుంచి తప్పకుండా జాతరకు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే వీళ్ళ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను మంత్రి కొండా సురేఖ స్వీకరిస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సీఎం కు దృష్టికి తీసుకెళ్తాం, ఒకవేళ తమ పరిధిలో ఉన్నాయన్ని పరిష్కారానికి కృషి చేస్తామని కొండా సురేఖ అయితే స్పష్టం చేస్తున్నారు. సీఎం అదేవిధంగా మిగతా మంత్రులు మహిళా సంఘాలతో అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న నేపథ్యంలో వచ్చిన వాళ్ళందరి అర్జీలను కొండా సురేఖ స్వీకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని కొండా సురేఖ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్తంతో సారంగపరెంటివి నాగోబా నుంచి.